అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తుంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ క్రాంతి పథకం శ్రీనిధి పథకాలకు 2490 మంది లబ్ధిదారులకు 2,49 లక్షల రూపాయలు సంబంధించిన చెక్కులను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అందించారు. రేపల్ల నియోజకవర్గంలోని పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయసారథి, పట్టణ అధ్యక్షుడు గడ్డం రాధాకృష్ణ, మున్సిపల్ చైర్మన్ కట్టా మంగ, వైస్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఈ 2 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని తోచా తప్పకుండా అమలు చేస్తున్నారని, ఆ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగానే జగనన్న తోడు కార్యక్రమం ద్వారా సుమారు 300 కోట్ల రూపాయలు 3 లక్షల మందిపై చిలుకు లబ్ధిదారులకు వారి ఖాతాలలో మనిషికి 10,000 రూపాయలు చెప్పిన సున్నా వడ్డీకి వారి ఖాతాలో జమ అవుతున్న పరిస్థితిని రేపల్లె నియోజకవర్గంలో 2వ విడతగా 2,490 మందికి 2,49 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నారని, ఈ చిరు వ్యాపారులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వారిని అభినందిస్తున్నారని అన్నారు. ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు జగనన్న తోడు సుమారుగా 300 కోట్ల రూపాయలు 3 లక్షల మంది లబ్ధిదారులకు పైకిలకు వారి ఖాతాల్లో మనిషికి 10,000 రూపాయలు చొప్పున సున్నా వడ్డీ కింద ఖాతాలో జమ అవుతున్న పరిస్థితి. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఆనాడు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను చేపట్టినటువంటి సుదీర్ఘమైన పాదయాత్రలో అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకునేటటువంటి వ్యక్తులు, చిన్న చిన్న వ్యాపారాలు, ఈ బట్టీ కొట్లు కానివ్వండి, స్ట్రీట్ బిజినెస్ కానీ, వెండర్స్ కానివ్వండి, రకరకాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు 1,000, 2,000, 3,000 రూపాయలు పెట్టుబడి పెట్టి తక్కువ మొత్తంలో సంపాదించుకుంటూ కుటుంబాలను పోషించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ప్రక్రియలో ఈ వారం రోజువారీ వ్యాపారానికి అవసరమైనటువంటి ఆ 2,000 కానీ 3,000 కానీ 5,000 కానీ ఏ రోజుకి ఆ రోజు 5 రూపాయల వడ్డీ, 6 రూపాయల వడ్డీలు, లేదంటారు మీటర్ వడ్డీలని, ఇలాంటి వడ్డీలకు మేము బయట అప్పులు తెచ్చుకోవటం, మేము సంపాదించుకున్న దాంట్లో సగానికి పైభాగం ఈ వడ్డీలు కట్టడం సరిపోతుందని చెప్పేసి అని విన్నపం ఇచ్చినప్పుడు, ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు బాధ్యత చేపట్టిన తర్వాత మిమ్మల్ని అందరూ ఆదుకోవడానికి సాయం చేస్తానని ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన తర్వాత ఈ 2 సంవత్సరాలనే బహుశా ఇది 2వ పర్యాయం. 10,000 రూపాయలు జగనన్న తోడు పథకం ద్వారా సున్నా వడ్డీకే ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా మన రేపల్లె నియోజకవర్గానికి సంబంధించినంత వరకు 2వ విడతగా 2,490 మందికి 2,49 లక్షల రూపాయలు ఈరోజు ఆర్థిక సహాయం చేస్తున్న పరిస్థితులు. మరి ముఖ్యంగా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఎంతో ముందుకు వచ్చి ఈ ప్రాంతంలో సంబంధించి ఇలాంటి చిరు వ్యాపారాలు ఆదుకోవడానికి చేయూతను అందించినందుకు మనస్ఫూర్తిగా వారికి సహకరిస్తూ, ఇదే విధంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులందరూ కూడాను తన దినసరి వ్యాపారాన్ని చేసుకుంటూ క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం వాళ్ళు తిరిగి రీపేమెంట్ కనుక చేసినట్లయితే 10,000 రూపాయలు, 20,000, 20,000 రూపాయలు, 40,000 రూపాయలు ఇవ్వడానికి కూడాను బ్యాంకు వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి తెలియజేయడమే కాకుండా కోవిడ్ లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇవాళ అన్ని రకాల వ్యవస్థలను స్తంభించిపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు ఎంతో చొరవ చూపి మానవతా దృక్పథంతో పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకూడదని ఆలోచనతో ఈ గడిచిన 2-3 మాసాల్లోనే 1,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా వారికి మరి సాయం చేసే పరిస్థితులు ఉన్నాయి. మన మే మాసంలో అయితే మరి రైతు భరోసా కానివ్వండి, ఇన్సూరెన్స్ పాలసీ కానివ్వండి, మత్స్య భరోసా కానివ్వండి, సుమారుగా ఆ 1 నెలలోనే 5,000 కోట్ల రూపాయల పైచిరుకు వివిధ పథకాల ద్వారా రైతులకు అందించినటువంటి పరిస్థితులు, తప్పనిసరిగా ఈ ఆర్థిక సహాయం ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎంతో ఉపయోగపడటమే కాకుండా వారు అనుకున్న కార్యక్రమాలు ఏది కూడాను స్తంభించకుండా
సంబంధిత లబ్ధిదారులు కానివ్వండి అందరూ కూడా ముందుకు వారు అనుకున్న కార్యక్రమాలు చేసుకుని వెళ్తున్నారు కాబట్టి